రాత్రి రాత్రే సమాచేద్దాం. ఏంది ఈ పిల్లని తీసుకెళ్ళి ఆడైనా పూర్చి పెడదాం. ఓ కరెక్ట్ అందుబాటు. మొదట చూసింది నేను, ట్రాప్ చేసింది నేను, మీకు అప్పగించింది నేను. ఆపేహ, మనం ఈ మటర్ కలిసేసేసినాం కదా. ఈ ఐదు మధ్య చివరిదాకా ఉన్నాను కదా. శవం బయటపడ్డా, కేసు బయటపడ్డా, ముందు పొక్కలకెళ్ళేది నేను. నువ్వు సీన్ని పెద్ద చేయమాక. నువ్వు ఇలా కంగారు పడి భయపడి ఈ విషయాన్ని లీక్ చేసేలా ఉన్నావు. మామూలుగా గాని మందులో గాని ఈ సేమ్ బయటికి పొక్కినది అనుకో, నిన్ను కూడా పక్కనే పూడ్చి పెట్టేస్తాను. ఏడిసింది చాలు గాని, రేపు అవుట్డోర్ షూటింగ్ పోయేదున్నది కదా, గడ ఏర్పాట్లని చూసుకో తండ్రి. సామాన్ రూమ్ లోకి వెళ్ళండి, పొద్దునే షూటింగ్ మొదలెట్టాలి. ఇదిగో ఈ లిస్ట్ ప్రకారం ఎవరెవరు ఎక్కడ దిగాలో రాసి పెట్టాను గానీ ఆరోగ్య రూములు చూపించు. నాకు వదిలేసాను. ఒకసారి ఇక్కడ రారా. అరే జనరేటర్ దగ్గర రారా. ఎవడరా ఎవడరా యూనిట్ నుంచి కేకలతోడా? నరసింహ నాయుడు నవ్వుతా పాటలు మగిలిపోద్ది. ఒక సీనియర్ కోఆర్డినేటర్ పట్టుకొని నన్ను ఈ అవుట్డోర్ యూనిట్ ఫ్యాన్ లో తీసుకొచ్చాడు. అంటే గ్లాసులు మగిలిపోతాయి. పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరు ఇండస్ట్రీ నాకు కోఆర్డినేటర్ ఆఫర్ ఇస్తే అది క్యాన్సిల్ చేసుకొని నిజాయితీ ఈ సినిమాకు వర్క్ చేయడానికి వస్తే ఒక లైట్ మెయిల్ లాగా ఈ జనరేటర్ ఫ్యాన్ లో తీసుకొస్తారా? సూపర్. నిన్నసలు నా బాటిలేదు. ఆయన సంగతి నీకేం తెలుసు? ఆయన షెడ్యూల్ వేసాడు అనుకో, ఆరు నెలలో జరగాలి షూటింగ్, అరగంటలు అయిపోతుంది. అదే ఆయన ఫోవర్. ఎవరిని పొగుడతానన్నా? ది గ్రేట్ సినిమా ఇండస్ట్రీలో ది గ్రేట్ చిరంజీవి గారు తరుగుతా, ది గ్రేట్ రమేష్ అన్ననే. అరే నన్ను చిరంజీవి గారు పేరు చెప్పి ఈ మునుక చెట్టు ఎక్కించి ఈ జనరేటర్ వ్యాన్ లో తీసుకొచ్చే ధైర్యం ఎవ్వర్రా నీకు ఇచ్చేది? అదేంటనా, ఇది జనరేటర్ వ్యాన్ అంటావేందన్నా? క్యారవాన్ అన్నా. అరే నేను మందావితే నీకెక్కిందేంటి? జనరేటర్ వ్యాన్ కు క్యారవాన్ కు తేడా తెలియని కోడేట్రా నేను. నేను చెప్పేది పూర్తిగా వినన్నా. నువ్వు చిన్న చిన్న కారులో రావడానికి ఇబ్బంది పడతావని మా ప్రొడ్యూసర్లు చెప్పి ఈ యూనిట్ వ్యాన్ ని క్యారవాన్ చేయమని చెప్పా. వాళ్ళేమో బెడ్రూము ఫ్యాను ఏసీ పెట్టడానికి లేట్ అవుతుందని ప్రస్తుతానికి అడ్జస్ట్మెంట్ కోసం అలాగే ఎక్కించి మిమ్మల్ని తోసేశారు. మధ్యలో ఇంత స్క్రీన్ ప్లే జరిగిందా? అప్పుడు నువ్వు మంచి కిక్ లో ఉన్నావన్నా. షూటింగ్ అయ్యే లోపు ఈ యూనిట్ వ్యాన్ క్యారవాన్ చేసేస్తానుగా నువ్వు. ఈ సస్పెన్స్ ముందు తెలిస్తే నేను అడ్జస్ట్మెంట్ అయిపోయా. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు రూమ్ కెళ్ళి రెండు జగ్గులు నెత్తి మీద నీళ్ళు పోసుకుని నాలుగు జగ్గులు మందాకి పొడుగు పో. రూమ్ కెళ్ళి వెళ్ళు. ఇది ఎంకరేజ్మెంట్. ఈ ఎంకరేజ్మెంట్ ఉంటే పెద్ద పెద్ద డైరెక్టర్ల మీద జంప్ చేయ. చేస్తావు ఎందుకు చేయవో?
ఎప్పుడో మందెక్కువయ్యి ఈ భూమి అంచే దంపు చేస్తావు. అబ్బో వీడెవడో అర్ధరాత్రి పూట కాఫీ బార్ పెట్టాడే, మన కోసమే పెట్టినట్టున్నాడు. త్వరగా వెళ్ళి ఒక కప్పు కాఫీ వేద్దాం. ఆ ఏంట్రా మధ్య నీకు ఏమా టీ ఉందా? టీ లేదు, కాఫీ ఉంది. సరే ఇవ్వు కాఫీ. ఆ ఎరా ఆ డిస్క్ లో కెమెరా లెన్స్ లన్నీ వచ్చినాయా? ఇదిగోండి కాఫీ. ఇందాక మనం చూసినప్పుడేమో అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడేమో ముసలితో ఉంది. అది దెయ్యంలా ఉంది. అగ్గిపెట్టి